कुमार పార్టీ ఓడిపోయిందని చెప్పి మన పార్టీ మారి ఏదో బోర్డు ముట్టాడు ఒకవేళ ప్రవీణ్తో మన కొద్ది స్నేహితం ఉందని చెప్పి మీరు ఎవరైనా పొరపాటు పడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ గెలుస్తాను మళ్ళీ రాజీనామా నేను తెలియజేసుకుంటాను ఇది ఏ ఆలోచన లేదు మన పార్టీకి లీడర్ నిబద్ధత పొందిన తర్వాత మనం అన్ని అమలు పరచాలని నాకు ఈ ఎలక్షన్ దగ్గరైనాడమ్మా అది నాకు కూడా మనసుకు బాధ మీద ఏంటంటే నిజాయితీగా చెప్తాను రాజకీయంగా నాకేదో బలం పోయింది అనేది నా బాధ కాదు హృదయానికి దగ్గరైన మనిషి మరణించినాడు అనేది నా బాధ ఎందుకంటే రెగ్యులర్ ఆయన 3 గంటలకు స్ట్రోక్ వచ్చేదానికంటే ముందు 1/2 గంట ముందు నాకు ఫోన్ చేసినాడు 2:30కి చేసినాడు వచ్చేది హృదయ బంధం లేకపోతుంది ఆయన నా మీద ఎక్కువ ప్రేమ ఉంది నాకు ఆయన మీద ఎక్కువ ప్రేమ చదువుతుంది అదే నేను అశ్వారెడ్డితో మన వాళ్ళతో నాగేంద్రతో నేను మూడుసార్లు ఈ సందర్భంలో చెప్పింది అది బాధ కలిగించిన అంశం కూడా ఏంటంటే అది రాజకీయంగా ఏదో ఎలక్షన్లో కూడా ఎంతో నిబద్ధత సుధాకర్ అన్న వాళ్ళకు కూడా నేను చెప్పి సో వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు మన మధ్య ఫ్యాక్షన్ లేదు ఏం రాదు పట్టుకుదాన్ని పెట్టి పాస్ వినిపించు మన వాళ్ళ దగ్గరకు వచ్చి బండి భాస్కర్ రెడ్డి అన్న మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఒక నిబద్ధత కలిగిన నాయకుడు 40 సంవత్సరాలుగా ఈ గ్రామాలన్నింటినీ ఈ ప్రజాసేవతో ప్రజల మనసులు గెలుచుకొని ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా స్థానిక సంస్థల్లో ఆయన పైచేయి సాధిస్తూ నిజంగా ఈ గ్రామాలన్నింటికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు అటువంటి సీనియర్ నాయకుడు అటువంటి పెద్ద మనిషి అటువంటి నేపథ్యం ఉన్న మనిషి దూరం కావడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందు చేరినప్పటికీ కూడా భాస్కర్ రెడ్డి అన్న గురించి ఈ జిల్లాకు సంబంధించిన నాయకులందరికీ తెలుసు ఎంతో క్రమశిక్షణ కలిగిన ఎంతో నిబద్ధత కలిగిన ఎంతో నిజాయితీ కలిగిన నాయకుడు
ప్రజాసేవ తప్ప, ప్రజలకు ఉపయోగపడడం తప్ప వేరొక ఆలోచన లేదు, ఎటువంటి స్వార్థం కూడా లేదు. తనకేదో పెద్ద పెద్ద పదవులు కావాలా, ఇంకోటి అటువంటి స్వార్థం కూడా లేని నాయకుడు. మరి అటువంటి నాయకుడు దూరం కావడము ప్రజలకు కూడా తీరని లోటు. మరి ఖచ్చితంగా భాస్కర్ రెడ్డి అన్న కుటుంబానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం, మరి నేను కావచ్చు, ప్రసాద్ అన్న కావచ్చు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఈ గ్రామ ప్రజలకు తప్పకుండా మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాను. ఇటువల గ్రామానికి సంబంధించిన బండి భాస్కర్ రెడ్డి గారు అకాల మరణం ఆ కుటుంబానికే కాకుండా ఆ పంచాయతీకి సంబంధించినటువంటి 4 గ్రామాలకే కాకుండా యావత్ మా ప్రొద్దుటూరు నియోజకవర్గం వదులుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా తీవ్రమైనటువంటి నష్టం కలిగే అంశం. ప్రజాసేవలో ప్రజలకు నష్టమే, పెద్ద దిక్కు లేకపోవడం ఆ కుటుంబానికి నష్టమే, వారి వర్గీయులకు నష్టమే, నాకు కూడా పూర్తిగా నష్టం. సోదరుడు అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టు నిబద్ధత కలిగిన నాయకుడు, ఒక కమిట్మెంట్తో పనిచేసేవాడు. తెలుగుదేశం పార్టీలో అతను దాదాపుగా 40 సంవత్సరాలు పనిచేసినాడు. తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తన సొంత ఆస్తులను సైతం పోగొట్టుకొని పనిచేసినవాడు. ఇక్కడ ఈ గ్రామాలలో ఎప్పుడు తన పట్టును నిలుపుకునేదానికే ప్రయత్నం చేసినవాడు, నిలుపుకునేవాడు కూడా. లాస్ట్ పంచాయతీ ఎలక్షన్లో కూడా మా మీద విజయం సాధించినాడు. కానీ బాధాకరం ఏంటంటే, అతని స్థాయికి తగినటువంటి ప్రజాభిమానం కలిగిన ఆ స్థాయికి తగినటువంటి ప్రాధాన్యతను తెలుగుదేశం పార్టీ ఇవ్వలే. అతని 4 పల్లెలకే పరిమితం చేసినారు తప్ప అంతకు మించిన గౌరవాన్ని, అంతకు మించిన ఉన్నతమైన స్థితి, రాజకీయ స్థితిని కల్పించలే. ఆర్థికంగా కూడా అతను ఎంత చితికిపోతున్నా కానీ పట్టించుకునే నాదుడు కూడా తెలుగుదేశం పార్టీలో లేరు. ఇప్పుడు మేము మాట ఇస్తూ ఉన్నాం, తప్పనిసరిగా భాస్కర్ రెడ్డి గారి కుటుంబానికి, వారి కుమారులకు, భావమర్దులకు, వారి వర్గీయులకు మాట ఇస్తూ ఉన్నాం. భవిష్యత్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ అవకాశం కూడా మా చేతికి వచ్చినప్పుడు, అధికారం వచ్చినప్పుడు, వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆ అవకాశాన్ని వీరి రాజకీయ ఉన్నత భవిష్యత్తు కోసం నేను వినియోగిస్తాను. నా వరకు, అవినాష్ రెడ్డి గారి వరకు ఒక రాజకీయ భవిష్యత్తే కాకుండా ఈ పిల్లలకు తోడుగా, ఈ యువకులకు తోడుగా, ఆ కుటుంబంలోని పెద్దలకు తోడుగా ఉంటాం. ముఖ్యంగా భాస్కర్ రెడ్డి నా భార్యకు, ఆ సోదరికి తమ్ముళ్లాగా వ్యవహరిస్తా. ఆ కుటుంబంలో వచ్చే ఏ కష్టానికైనా, ఏ నష్టానికైనా నేను సోదరునై ఉంటాను. వారి కుటుంబాన్ని ఇంకా మరింత ఉన్నతమైన స్థితిలోకి రావడానికి కావాల్సిన ప్రయత్నాలు మా పార్టీ మేము కొనసాగిస్తాం. ప్రస్తుతానికైతే భాస్కర్ రెడ్డి గారి మృతికి పూర్తిగా విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆయన ఆత్మకు ప్రశాంతత చేకూర్చాలని, ఆయన స్వర్గసీమను అలంకరించాలని చెప్పి శివపార్వతులను మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ చివరిగా ఒక్క మాట అయితే చెప్తా ఉన్నాం. భాస్కర్ రెడ్డి అన్న కుటుంబానికి రాజకీయంగా ఎప్పుడు అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని మీరు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కోసమే మారుస్తానని చెప్పి మాట ఇస్తా ఉన్నాను. సెలవు.